నిన్న మైనార్టీ కమిటీ మెంబర్ అయిన సైఫుల్లా గారు ఎన్నెన్నో మైనార్టీల గురించి, ఆయన ఏదో సిటీ కేబుల్ గురించి మాట్లాడుతున్నారు. సైఫుల్లా గారు, ముందు మీరు తెలుసుకోండి, ఆ సిటీ కేబుల్ అనేది ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గుట్టుగొట్టలు తెలుసుకోండి ముందు. ఆనాడు కొన్నూరు పట్టణానికి గంజీ సాంబశివరావు ఆనాడు హోటల్ పై ఏర్పాటు చేయటం అయింది. సిటీ కేబుల్ అనేది నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఆనాడు ఆ సాంబశివరావు గారిది. మీ సిటీ కేబుల్ వచ్చేసి సాయి సిటీ కేబుల్ మాట్లాడేటప్పుడు తెలుసుకో, నీ వ్యాపారం ఏంటి? వైన్స్ వ్యాపారం, బార్ల వ్యాపారం. నీ నాన్నకింత ముందు సిటీ కేబుల్ వ్యాపారం ఉందా? నీ నాన్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని పట్టం పెట్టుకుని అంబటి రాంబాబు ద్వారా లాక్కున్న మాట వాస్తవం కదా? నీ తొందరగా ఛాలెంజ్ చేస్తున్నాను రా, మీ ఆపరేటర్ ఉన్నారు, మేము ఉంటాం, ఎవరు ఏందో తెలుసుకుందాం. నువ్వు ఒక మైనార్టీ అయ్యి పున్నూరు పట్టణంలో నిన్న ఒక మయూరి ఇందులా గారు వాళ్ళ పిల్లలు చనిపోతే అతను మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు, మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడు, ఎస్పీ దగ్గర, డీజీపీ దగ్గర ఆఖరు చేతులు ఎత్తిస్తే చంద్రబాబుకి లెటర్ ఇస్తానికి వచ్చాడు. బాధను చెప్పుకొని ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి వివరించడం అయింది. పున్నూరు పట్టణంలో మైనార్టీ బట్టల షాపు వచ్చినప్పుడు మీకు గుర్తురాలా? మైనార్టీ హోటల్ మీద పోయినప్పుడు మీకు గుర్తురాలేదా? వైడింగ్ లో ముగ్గురు షాపులు పోయిన మైనార్టీలు, అవి గుర్తురాలా మీకు? మరి మైనార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? నేను చెప్పేది మీ పార్టీ వారే. మీరు పుట్టక ముందు మదీనా మసీద్ రోడ్ లో మీ నాన్నగారు మసీదుకి వెళ్ళేటప్పుడు ముస్లింల సంప్రదాయ ప్రకారం నమాజ్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు వచ్చి మీరు పుట్టక ముందున్న షాపులు పహరీ గోడలు పగలగొట్టింది. మీ కారు కొన్నారు, కొత్త కారు, దానికి అడ్డం అని చెప్పి పగలగొట్టేది వాస్తవం కాదా? మీ నాన్నగారు అన్నదండలు ఉన్న సైఫ్ ఖాన్ గారు, జకీర్ గారు ఆ రోజు వాళ్ళు అన్నదండలు పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఒక స్థాయికి వచ్చారు. మీరు మీరా మైనార్టీ గురించి మాట్లాడేది? ఎంత మందికి ఏ ఉపాధి కల్పించో ఒక్కరికి చూపించాడు. ఇక్కడికి పొన్నూరులో పలానా ఉపాధి కల్పించాను, పలానా ఇప్పించాను, ఒక్కరికి చూపించాడు.